వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. బాలకృష్ణ 102వ సినిమా కోసం చాలా మంది కథను సిద్ధం చేశారు. అయితే కేఎస్ రవికుమార్ చెప్పిన కథ బాలయ్యకు విపరీతంగా నచ్చిస్తుంది. రాయలసీమ నేపథ్యంలో సినిమా నేపథ్యం ఉంటుందని టాక్. పవర్ఫుల్ క్యారెక్టర్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేసేందుకు సిద్ధమవుతున్నాడు నటరత్న. దీనికి రెడ్డి గారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 101వ సినిమాగా నీకు తెరకెక్కాల్సింది. అయితే పూరి జగన్నాథ్ పైసా వసూలు కథ వినిపించడంతో బాలయ్య దాన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు. పైగా పూరి చాలా వేగంగా సినిమాలు తీస్తాడు, దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్ పైసా వసూలు సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఇది పూర్తి కానుంది. వీలైతే ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో నిర్మాతలు దీన్ని త్వరగా పూర్తి చేయాలని కోరినట్టు సమాచారం. బాలయ్య 102వ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించనుంది. సి కళ్యాణ్ నిర్మాత. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ రూపుదిద్దుకుంటుంది. సుమారు 30 రోజులకు పైగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. సాంకేతికంగా కూడా హై స్టాండర్డ్స్ తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.